బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన ధర సాలూరులో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గురువుగా స్వీకరించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని, బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. పూలే ఆశయాలు సాధించే దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పిల్లలకు కావచ్చు, మన భవిష్యత్తుకు కావచ్చు, భారతదేశానికి కావచ్చు నివాళులు అర్పించలేని వాళ్ళం అవుతాం. మననే మన రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ రాజ్యాంగం రాసిన వ్యక్తి కూడా గురువు అయిన అంబేద్కర్ మనం తెలిసాడు. అటువంటి గొప్ప వ్యక్తి పూలే. ఆయన కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతున్నాయి. ఆయన ఆశయాలు మాత్రం నెరవేర్చడం లేదు, ఏ ప్రభుత్వాలు కూడా లేదు. ఇప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ చూసిన పూలమాలలు వేసినంతవరకు పరిమితం కానీ ఆయన ఆశయాలు ఏంటి, ఆయన లక్ష్యాలు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఎవరిని చైతన్యం చేశారు, బీసీలను ఏ విధంగా తీసుకురావాలని చూశారు, మహిళలను ఏ విధంగా చూడాలని చూశారు, దళిత గిరిజనులు బొరుగు బలహీన వర్గాలు ఇద్దరు ఏ విధంగా ఉండాలని చూశారు. ఆశయాలు మాత్రం నెరవేర్చడం లేదు. వచ్చి మహిళల విద్యకి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన సొంత డబ్బులతో బడులు కట్టించారు. ఆయన అన్నిట్లో ఎస్సీ ఎస్టీ బీసీ అందరిలో ఒక చైతన్యం రగలిసి ఆయన భార్య చదువు చెప్పడానికి వెళ్తే మహిళలకు చదువే లేదు, మీరెవరు చెప్పడానికి రావడానికి ఆమె బంధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత త్యాగమూర్తులు జ్యోతిబాబు పూలు. ఆయన పేరునే ఇప్పుడు జ్యోతిబాబు స్కూల్లో మనం ఇక్కడ నెలకొల్పుకున్నాం. ఇక్కడ ఆ స్కూల్లో మాత్రం ఉద్యోగాలు వేసుకోవడం చాలా మంది వచ్చేస్తారు. ఆయన మాకు ఉద్యోగాలు కావాలని పర్వత మహాత్మా గాంధీ వచ్చారు. ఆ రోజుల్లో చదువంటే మహిళలకు వద్దనేవాళ్ళు, సామాజిక చైతన్యం అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. అటువంటి సమయంలోనే జ్యోతిబా పూలే నడుం కొట్టి బిగించి అంబేద్కర్ కూడా ఆయన శిష్యుడు.